కడప జిల్లా కలసపాడు మండలం వైరామపురం సబ్స్టేషన్ పరిధిలో రైతులు పొలాల్లో పందుల బెడత ఎక్కువ కావడంతో పొలాలకు విద్యుత్ వేస్తున్నారు. విద్యుత్ వేయడం వల్ల విద్యుత్ కొరత ఎక్కువవడం జరుగుతుందని, అదేవిధంగా ఏఈ బ్రహ్మానందరెడ్డి రాత్రి సమయంలో పొలాలకు వెళ్లి పొలానికి చుట్టూ వేసిన కరెంటు తీగలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విధంగా కరెంటు వేయడం వల్ల రైతులు ప్రాణాలు కోల్పోయేదాకా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సప్లై ఉండదని, అదేవిధంగా విద్యుత్ వేయడం వల్ల లెవెల్ కేవీ కట్ కావడం మరియు బ్రేకర్లు డ్యామేజ్ కావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా రైతులకు, ప్రజలకు కనీసం సింగిల్ ఫేస్ విద్యుత్ కూడా రాదని వారన్నారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, రైతులకు చెప్పినా యథావిధిగా ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ఇదే విధంగా చేస్తే పై అధికారులకు తెలియజేసి విద్యుత్ వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రామాపురం పీటలో ఒకసారి తెచ్చా చేసి అన్నాడు హెల్మెట్. వైరామాపురం సబ్స్టేషన్ నందు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, రామాపురం ఫీడర్లో ఉన్నటువంటి ఫీడర్కి సంబంధించినటువంటి రైతులు, తమ్మలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పందులకు ఇట్లా ఈ విధంగా లైన్ ద్వారా లైన్ వేసి మొత్తం రోజు ప్రతిరోజు 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా సప్లై రాకుండా చేస్తున్నారు. మొత్తం దీనివల్ల 11 కేవీ లైన్లు కట్ అవుతున్నాయి, బ్రేకర్లు డ్యామేజ్ అవుతున్నాయి. గ్రామాలకు ఆ ఫీడర్ 11 కేవీ రామాపురం ఫీడర్ కింద ఉన్నటువంటి ప్రజలకెవ్వరికీ కూడా సింగిల్ ఫేస్ కూడా కరెంటు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీటి గురించి అనేక మార్లు ప్రజాప్రతినిధులకు తెలియజేశాము, ప్రజలకు తెలియజేస్తున్నాము, రైతులకు తెలియజేస్తున్నాము. ఎలాంటి స్పందన లేకుండా ఉంది. ఈసారిగా ఇది ఇప్పుడు దీని మీద మేము ప్రభు మా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తాము. చూడండి ఈ విధంగా లైన్ వేసేసి తీస్తున్నారు. మొత్తము ఇట్లా 11 కేవీ లైన్కు కొక్కి వేసేసి, కొక్కిని వేసేసి ఈ విధంగా తీసుకొని మొత్తం లైన్ వేసి చేస్తున్నారు. కటింగ్ ఒక ముక్కలుగా చేసేసి ఎంత దూరం పెట్టారు. కానీ పొలానికి సంబంధించి కరెంటు 11 కేవీ లైన్ పెట్టుకోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి లైన్లు డ్యామేజ్ అవుతున్నాయి, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్రేకర్లు డ్యామేజ్ అవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు అనేక రకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కరెంట్ రాలేదు, పొగాది అనడం వాడిపోయడం బాగాలేదు. రైతుగా పుట్టినోడు మన ఆయన పెట్టినా మనం పెట్టినా అందరం మనం రైతుగా పెట్టినా ఫోన్ చేసి ఏదో సార్ పోయినాడు. మాకేమో రామాపురం ఫీడర్ మీ ఊరన్నా కట్ట ఇంటికి ఎవరో వాడు పెట్టింది తీసే పనులనేసి అంటారు. కానీ రామాపురం వాళ్ళకు సప్లై లేదు, మీకేమో సప్లై ఉంది. వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరు 5 నిమిషాలకు 5 ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తూనే ఉంటుంది.